ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందన మరణతలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము చెప్పుడు మాటలు. ప్రసంగి గ్రంథం 7:21 చెప్పుడు మాటలను లక్ష్యపెట్టకమని వాక్యం మనకు కనబడుతుంది. ఈ ప్రసంగి గ్రంథాన్ని చక్కటి జ్ఞాని అయిన సొలొమోను రాస్తాడన్న సంగతి అందరం ఎరిగిన వారమే. సొలొమోను మహారాజు రాజుగారు మాత్రమే కాదు, చరిత్ర ప్రసిద్ధిగాంచిన మహాజ్ఞాని. బైబిల్లో గ్రంథాలు ఆయన వ్రాసిన ప్రసంగి సామెతలు చాలా అద్భుతమైనవి. ఈ రెండు గ్రంథాల్లోనే కాకుండా ఆయన లౌకిక జ్ఞానం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచములోని ఏ ఒక్క అంశాన్ని ఆయన వదలలేదు. చెప్పుడు మాటలు వినవద్దు అన్న ఈ వాక్యం చదువుతుంటేనే అర్థమవుతుంది. నీ పనివాడు నేను శపించుటకు నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకము. ప్రభువుని ఎరగని, నమ్మని, విశ్వసించని అవిశ్వాసులలో చాలామందికి ఇప్పటికీ మూఢనమ్మకాలు, మూఢాచారాలు, మరలా జన్మలుంటాయి, పందిగానో కుక్కగానో నక్కగానో పుడతామని మూఢనమ్మకాలు ఉంటాయి. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగును అని చెబుతుంది పరిశుద్ధ గ్రంథం. మూఢనమ్మకాలు కలిగిన వారిలో చెప్పుడు మాటలు ఎంత కీడు చేస్తాయో మనము జాగ్రత్తగా విందాం. ఒక ఊరిలో లతా రమేష్ అనే భార్యాభర్తలు ఉండేవారు. ఎంతో ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు, ఒకరంటే ఒకరికి ప్రాణం. వారిని చూచి పక్కింటి ఒక స్త్రీ, రాజేశ్వరి అనేటువంటి కుమార్తె, అసూయ కలిగింది అని చూసినప్పుడు. లతా రమేష్ మూఢనమ్మకాలు ఇద్దరికి ఎక్కువగా ఉండటం వలన ప్రక్కింటి రాజేశ్వరి గమనించింది. ఎలాగైనా భార్యాభర్తల మధ్య భేదాలు ఆమెను పెట్టాలని అనుకుంది. దానికి కారణం ఆమెకున్న అసూయ. ఒకరోజు లతను తన ఇంటికి పిలుచుకుపోయి ఇలా చెప్పింది, లత నీకు మీ ఆయనంటే చాలా ఇష్టం కదా, కానీ నీ దురదృష్టం ఏమిటో తెలుసా? మీ ఆయన పూర్వజన్మలో ఉప్పు బస్తాలు మోసిన గాడిద. పూర్వజన్మ వాసనలు రుచులు ఈ జన్మలో కూడా ఉంటాయి. నేను చెప్పేది ఇది అబద్ధం అనుకుంటే, ఒక రాత్రి వేళ రమేష్ నిద్రపోతున్నప్పుడు అతని వీపు నాకు చూడు, ఉప్పగా ఉంటుంది. అలాగే ఒంటరిగా ఉన్న రమేష్ని చూచి ఒక విషయం చెప్పింది, రమేష్ నీ భార్య అంటే నీకు చాలా ప్రేమ కదా, కానీ నీకు ఒక రహస్యం చెప్తాను. లతా పూర్వజన్మలో ఒక కుక్క దానికి మనుషులు నాకే అలవాటు ఉండేది. ఆమెకు పూర్వజన్మ అలవాట్లు పోలేదు. నువ్వు గమనించు, చూసుకో, అర్ధరాత్రి వేళ ఆ పిల్ల నీ వీపు నాగుతుంది. మూఢనమ్మకాలు గల భార్యాభర్తలు ఈ మాటలు ఇద్దరు నిజమని నమ్మారు. ఆ రాత్రికి లత అతని వీపు నాకింది. అది ఉప్పగా ఉంది, ఆయన పూర్వజన్మలో గాడిదని నిర్ధారించుకుని, అలాగే రమేష్ కూడా లత తన పూర్వజన్మలో ఆమె కుక్కని నిర్ధారించుకున్నాడు. నివ్వురపోయారిద్దరు, వారిద్దరి మధ్య మనస్పార్థలకు దారి వచ్చింది. చివరికి రమేష్ను విడిచిపెట్టి, ఇదిగో పూర్వజన్మలో గాడిదని, ఉప్పు బస్తాలు మోసే గాడిదని నేను పెళ్లి చేసుకున్నటువంటి అపార్థతలో రమేష్ను విడిచిపెట్టి తన తల్లిగారింటికి వెళ్ళిపోయింది. అలాంటి మాటలు మనకు ఎవరైనా చెప్పినప్పుడు వాటిని మనం నమ్మకూడదు. వారు నమ్మి దాంపత్య జీవితంలో సమస్యలు సృష్టించుకున్నారు. మనము దేవునికి ప్రార్థన చేసుకోవాలి. చెడిపోయిన మనస్సు మళ్ళీ కుదుట పడుతుంది, జీవితాలని చక్కగా కడతాడు. మన సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదని 1 తిమోతి 1:3 మనకి కనబడుతుంది. కాబట్టి దేవుని యొక్క మాట వినటం శ్రేష్టం, మేలు, ఆశీర్వాదకరం. మనుషుల మాటలు కాదు నువ్వు నమ్మవలసింది, దేవుని మాటలు నమ్ము. దేవుని నమ్ము, నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. చెప్పుడు మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మీ అందరికీ మరణాతా.